చెల్లి చెల్లి, అయ్యో పడుకో పడుకో, రెస్ట్ తీసుకో. చెప్పన్నా. ఇది టిఫిన్ తెచ్చినా, కిచెన్లో పెట్టినా, నేను ఒక 2 అవర్స్ బయటికి వెళ్తున్నా, వచ్చేస్తా. నువ్వు ఈ ఫోన్ తీసుకో, రవితోటే ఉంటా, 2 అవర్స్లో ఏం అవసరం పడినా కాల్ చేయి, వచ్చేస్తా. సరేనా? ఓకే. ఏమేంద్రా, ఫోన్ ఇంట్లో మర్చిపోయినావా? ఫోన్ చేస్తే శ్రావణ్ లేపుతుంది. అవునరా, ఫోన్ శ్రావణ్కి ఇచ్చేసి వచ్చినా, ఏమైనా అవసరం పడుతుందేమో అని. నేను నీతోటే ఉంటా కదా, ఏమైనా కావాలంటే నీకు ఫోన్ చేయమని చెప్పినా. ఓ, మొత్తానికి అన్న చెల్లెలు ఇద్దరు ఒకటైపోయినారు కదా. మీ అయ్య రాగానే ఒక ఫ్యామిలీ ఫోటో దిగి రేషన్ కార్డు అప్లై చేసేసానురా. అసలు నేను ఎందుకు బతుకున్నాను అనిపిస్తుందిరా. ఏమైందిరా, అమ్మలా చూసుకున్న చెల్లి దొరికింది అని సంతోషపడాలి, వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం నేనే అని తెలిసి బాధపడాలో అర్థం కాక పిచ్చి లేస్తుందిరా. నీకేమైనా పిచ్చి లేచిందారా? వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం నువ్వెట్లయితోరా? ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయిందా? ఏంద్రా ఈ దరిద్రం, కలిసిరని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు ఏదో ఒకటి అవుతుందేంద్రా మీకు. మనసులో ఈ గిల్ట్ ఏదైతే ఉందో ఒక మనిషిని చంపేస్తుందిరా. నేను తనని ఇంకా ఫేస్ చేయలేనురా. లైఫ్ లాంగ్ వాళ్ళ అమ్మ నావల్లనే చనిపోయిందని ఒక గిల్ట్ నిండిపోయిందిరా నా లోపల. అసలు నాకు బ్రతికే రైటే లేదురా. అరే, నువ్వు బతుకుడు చచ్చుడు అనుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, అర్థమవుతుందా? అదేదో యాక్సిడెంట్ అయిపోయింది, ఎవరేం చేయగలుగుతారా దానికి? తనకి నువ్వు మీ అయ్య తప్ప ఎవ్వరు లేర్రా, మీరే చూసుకోవాలరా. అసలే బయట రోజులు బాగాలేవురా, మీరే చూసుకోవాలరా. ఒంటరి బతుకు ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలుసు. ఆ బాధ నా పిల్లకి ఇయ్యకరా. ఇన్ని రోజులు ఎవ్వరు లేరని బాధపడ్డావు కదరా, ఇప్పుడు నీకు ఒక చెల్లి ఉంది, నీకు ఒక నాన్న ఉండరా, ఫస్ట్ అవన్నీ మనసులో నుంచి తీసేరా. చూసుకోవాలని నాకుండదారా, తన బంగారం రా. కన్నా మనసంతా బరువు అయిపోయిందిరా. తనకు నిజం చెప్తే నా ముఖం చూస్తుందో, అసలు నాతో మాట్లాడుతుందో లేదో అని ఒక భయం ఎక్కువైపోయిందిరా. హలో, అరే మీ నాన్న వచ్చి హాస్టల్ తీసుకెళ్తుండంటారా? భద్రా, హలో అంకుల్. చెప్పు. ఏంటి, హాస్టల్ పంపిస్తున్నారా? ఇలా వేసేస్తుంది హాస్టల్లో. ఉండనియండి అంకుల్, ఇక్కడే ఏదో స్కూల్ వేసేద్దాం. అదంతా కాదులే కానీ, అది కూడా ఇక్కడే ఉంటే వీళ్ళకి ఎందుకు పనికి రాకుండా పోతుంది? దాన్ని ఎక్కడ చదివేయాలో నాకు తెలుసులే, ఎవడి సలహా నాకేం అవసరం లేదు. రా త్వరగా, నాకు బయట చాలా పనులున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు ఇంకా, పదా. నన్నెందుకు చూస్తున్నావు, చెప్పు ఆ పెద్ద మనిషికి హాస్టల్కి వెళ్ళాను, ఇక్కడనే ఉంటా అని. చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? నీ చదువు జీవితం ఏమైపోతుంది అంటాడనా? అందరికీ దూరంగా పోయే జీవితం చదువు నాకెందుకని ధైర్యంగా చెప్పు. ఇక్కడుండే చదువుకుంటా, అన్నతో కలిసి ఉంటా అని చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు? ఓ, ఈ పెద్ద మనిషి పరువు పోతుందనా? అసలు పరువు ఉంటేనే కదా పోవడానికి. కొడుకును వదిలేసిన రోజే ఆ పరువు చచ్చిపోయిందని చెప్పు. అదే బ్రహ్మలో ఉన్నాడు ఇంకా పరువుందని. నీ పిల్లెవరు చేస్తాడంటాడనా? నేను చేస్తా. నీ లైఫ్ నువ్వు బతకగలుగుతావు. నా సపోర్ట్ లేకపోయినా, ఇలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోయినా నీ లైఫ్ నువ్వు బతకగలుగుతావు అని చెప్పు. పెళ్ళి చేసుకుని పిల్లల్ని కంటేనే జీవితమా? పిల్లల్ని పందులు కూడా అంటాయి, కానీ అవిటికి మనకి తేడా ఏంటి? మనకి ఏమిష్టమో, ఎవరితో ఉండడం ఇష్టమో తెలుసుకున్నోడే తండ్రి. కనంగానే అయిపోతుందా? నాకు హాస్టల్ వెళ్ళడం ఇష్టం లేదని చెప్పు, ఏమంటాడు? నువ్వు అలా సైలెంట్గా ఉండకు, లేదా నిన్ను కూడా నాలాగా హాస్టల్లో పడేసి వెళ్ళి ఇంకొక పెళ్ళి చేసుకున్నా చేసుకుంటాడు. చెయ్యి.
శ్రావణి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళు. రారా, చెల్లె రాఖీ కడతానంట. ఏ లేరా, నేను రాను. ఏమైందిరా, చాలా గిల్టీగా ఉందిరా. ఎందుకు? నేను చెప్పేశారా తనకి నా వల్ల వాళ్ళ మమ్మీ. ఇప్పుడు అవన్నీ పెంట పెట్టకరా బాబు, నువ్వు నడు ఫస్ట్, రాఖీ కట్టించుకుందాం. లేదురా, చెప్పేస్తారా. ఏ రారా, సెట్ అయిపోతుంది కొన్ని రోజులు అయితే, నడు. ఏమైందన్నా, లేట్ అవుతుంది, తొందరగా వచ్చి కూర్చోండి. చెల్లి, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పన్నా. అది విన్నాక కూడా నీకు రాఖీ కట్టాలనిపిస్తున్నా కట్టు. మీ అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది కదా, యాక్సిడెంట్ చేసింది నేనే. నా వల్ల చనిపోయింది. అమ్మది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. ఏమండి, ఈ లెటర్ మీరు చూసేటప్పటికి నేను బతికున్నాను. నాకు ఆరోగ్యం బాగుంటలేదని హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు టెస్టులన్నీ చేసి నాకు బ్లడ్ క్యాన్సర్ చివరి దశలో ఉందని చెప్పారు. ట్రీట్మెంట్కి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని అన్నారు. అవి ఖర్చు పెట్టిన 6 నెలలకు మించి నేను బతకలేనని నాకు అర్థమవుతుందండి. మీకు ఈ విషయం తెలిస్తే శ్రావణ్ కోసం మీరు బ్యాంకులో దాచిపెట్టిన డబ్బులన్నీ నా ట్రీట్మెంట్ కొరకు వృధా చేస్తారని నాకు తెలుసు. అది నాకు ఇష్టం లేదు, అందుకే మీకు దూరంగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. శ్రావణ్ చిన్నపిల్ల, తను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టకండి. అది భయపడుతుంది, అందుకే దాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళండి. వాడు కొట్టినా తిట్టినా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం నాకుందండి. నాకు ఎలాగో మీతో కలిసి ఉండే అవకాశం లేదు, కనీసం మీ ముగ్గురైనా కలిసి సంతోషంగా ఉండండి. ఇదేనా చివరి కోరిక? Thank you.
సరే కానీ నా గిఫ్ట్ ఏది? నీకేం కావాలి చెప్పు చెల్లి. ఏమడిగినా ఇస్తారా? ఆ అడుగు. డాడీ కావాలి. నీ వల్ల అమ్మ దూరం అయిందని నీకు దూరంగా ఉండలేను, అలానే నీకు దగ్గర అయ్యానని డాడీకి దూరంగా ఉండలేను. నాకిద్దరూ కావాలి. నువ్వున్నవన్న ధైర్యం, డాడీ ఉన్నాడని భరోసా, నాకు రెండూ కావాలి. నాన్నకు ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ ట్రై చేయన్న. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అరే నాన్న ఫ్రెండ్స్ ఎవరో నీకు తెలిసే ఉండాలి కదరా, నాకు నీకు నువ్వే మాట్లాడుతావు. ఒకసారి కనుకోరా, నేను వెళ్ళి మాట్లాడతా. సరే కనుకొని వస్తా. సరే అన్న. అన్నా ఆ పిల్లవారు అనుకున్నావు అన్నా? ఎవర్రా? ఆ రోజు మా నన్ను కుక్కను కొట్టుకొట్లే వాళ్ళన్నంట అన్నా. అందుకే కొట్టిండంట వారా? లేదన్నా, బండి జోలు పోయినందుకే కొట్టిండు. వాళ్ళ చెల్లి జోలుకు పోయినని తెలిస్తే సావ దొబ్బేటోడు. తెలిసిపోయిందంట వారా వాళ్ళకి? తెలిసిన పని అయితే అయిపా. ఇప్పుడు ఏం చేద్దామంటారా మరి? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, చెప్తుందా? హలో. అరే మన వాళ్ళందరికీ చెప్పినారా? అయితే వెంకట్ గారు చెప్పిండు మీ అయ్యాని మల్కాజ్గిరి హోటల్లో చూసిండంట. రేపు పొద్దున్నే లేవు, మనం వెళ్ళిపోదాం హోటల్కి. సరేరా అయితే. మామా మామా. హా ఇంద్రా. మీ నాన్నరా? రాఘవ్ గారితో ఒక 5 మినిట్స్ మాట్లాడాలి. మా టేబుల్ తెర పంపుతారా? కూర్చో, మాట్లాడేది ఉంది. అరే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లేట్నో? రావా ఇంకా ఇంటికి. ఎవరింటికి? ఎవరింటికా, ఇంకెన్ని ఇల్లు ఉన్నాయి మనకి? మన ఇంటి గురించి నేను అన్నది. సరే చెల్లె ఏడుస్తుంది, ఇంటికి వెళ్దాందా? నేను రానులే, నువ్వు వెళ్ళు. అదేదో నేను కోపంలన్నా తప్పే, నువ్వు చెప్పాలి కదా నాకు. నాకు చెప్పేటోడు లేడు చిన్నప్పటి నుంచి. ఇది మంచి ఇది చెడు అని చెప్పేటోళ్ళు నాకు ఉంటేనే కదా నాకు ఇలా మాట్లాడాలో తెలిసేది. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు నాకు, ఎట్లా ఉండాలో కూడా తెలీదు. అమ్మ చనిపోగానే నన్ను హాస్టల్లో పడేసి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు. హాస్టల్లో ఎన్ని రోజులు నీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా. ప్రతి ఆదివారం అందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూసుకొని వచ్చేవారు. వాళ్ళకి నా ముందు తినిపిస్తుండే, వాళ్ళని బయటికి తీసుకొని వెళ్తుండే. మరి నేను పిచ్చోట్ల ఒక్కనే కూర్చొని ఉంటుండే. ఒక్కరోజైనా వస్తావని ఎంత ఎదురు చూసినా రోజు రోజుకి నీ మీద కోపం పెరుగుతూ వచ్చింది. ఆఖరికి ఇట్లా తయారైనా నేను. అయినా నాకు నీ మీద ద్వేషం లేదు నాన్న, కోపం మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ కోపం కూడా లేదు. పద నాన్న ఇంటికి వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని? మాతో కాంట్రాక్ట్ పని మీద ఎక్కడెక్కడో తిరుగుతున్నా అన్నావు, కానీ ఇక్కడ చేసే పని సర్వర్గా. ఎందుకు నాన్న అబద్ధాలు చెప్పడం? నిజం చెప్పచ్చు కదా. నువ్వు చేసే పని గురించి చెప్పుకోవడానికి నీకు సిగ్గెందుకు నాన్న? నువ్వేమీ అడుక్కు తినట్లే కదా కష్టపడుతున్నావు. నేనైతే గర్వంగా చెప్పుకుంటా మా అయ్య హోటల్లో పనిచేస్తూ మా ఫ్యామిలీని చూసుకుంటుండ్రా భయ్య అని. ఇజ్జత్ ఏం పోతుంది నాది? ఇంకో విషయం నాన్న, ఇన్ని రోజులు నేను అన్నా దగ్గర పెరిగాను. ఇప్పుడు నాకు చెల్లుంది, నువ్వు నువ్వు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను. పద నాన్న ఇంటికి వెళ్దాం. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. తర్వాత ఏంది తర్వాత వచ్చేది? ఇప్పుడు పద, నేను మాట్లాడతా మీ ఓనర్తోటి. ఈ జాబ్ కాకపోతే బయట 100 జాబ్లో నేను పనిచేసుకోవడానికి. అయినా నేను పని ఎవరు చేయమన్నాను నాన్న. నేను ఉన్నా కదా, నాకు జాబ్ వచ్చింది, నేను చూసుకుంటా.
నువ్వు మన ఇంటికి వచ్చి చెల్లెని చూసుకో, నన్ను చూసుకో చాలు. మంచి చెడ్డలు చెప్పు మాకు. అయినా ఈ పంచాయతీ నా నాకు అర్థం కాదు. పది ఇంటికి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడకు, నేను చేసిన తప్పే నొప్పుకుంటున్నా కదా. కాలు మొక్కాలా? మా అయ్య కాలు మొక్కడా? నాకేం నామోషి లేదు. చెల్లెకాలే మొక్కినా, నీ కాలు మొక్కలేనా? అరే జర్రా బాబు వద్దు. అన్నారా అన్నా, నువ్వు చెప్తానని చెప్పమంటావా? చెప్పరా. ఇదిగో అక్క, అయ్యింది ఏదో అయ్యింది. మీ జోలికి మీరు రా, మా జోలికి మీరు రావద్దు. ఇక ఈ గొడవలు వద్దక్క. అరే ఏమైంది అక్క భయపడుతున్నావు? విని యూష, వీడికంత సీన్లు వెళ్ళే అక్క. మీ ఫ్రెండ్ ఉంది చూడు, మీ ఫ్రెండ్ వాళ్ళన్న మా వాడిని కుక్కనున్నట్టు కొట్టిండు. వారం రోజులు లేవలే కొడుకు. ఇప్పుడే తెలిసిందక్క వాళ్ళన్నని. అదే సెటిల్మెంట్ మాట్లాడదామని తీసుకొచ్చా. కొడుకు భయపడుతున్నాడు. చూసిన జాలే, ముందెళ్ళి కటింగ్ చేయించుకో. రోడ్డు మీద బీర్ సీసాలు ఏడుకోబెట్టడం లెక్కున్నావు. సరే అక్క, ఉంటా మరి, బాయ్. పదాన్న పెద్ద పీకెటోన్ తీరు. నా జిందగీలో ఒక పోరిని బట్లాడుతా అనుకోలే అన్న. ఏమ్రా బలిసిందే, పోరి ముందు ఎక్కువ మాట్లాడుతున్నావు. అట్లా కాదన్నా, ఆ పిల్లకి అట్లా చెప్తున్నా మన మీద భయం పోతుంది. వాళ్ళ అన్నకి చెప్పదు. దొరికిందే ఛాన్స్ అని పోరి ముందు ఇజ్జత్ తీసిన కుదరా. ఊకో అన్న, నీకు ఇజ్జత్ ఏడుంది? నీ అబ్బా రే ఆగ్రా రే రే రే.